వినాయకుడు బ్రహ్మచారి కావచ్చు, కానీ ఏ పెళ్లిని తలపెట్టినా అది నిర్విఘ్నంగా సాగేందుకు ఆయన చల్లని చూపు ఉండాల్సిందే. అందుకే కొందరు భక్తులు కర్ణాటకలోని ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుని అనుమతి లేనిదే అసలు పెళ్లి ప్రయత్నాలే సాగించారట. పశ్చిమ తీరాన, మన దేశపు పశ్చిమ తీరాన వెలిసిన గణపతి ఆలయాలలో ఇడగుంజి గ్రామంలో ఉన్న వినాయకుడి ఆలయం ఒకటి. ప్రముఖ శైవ క్షేత్రమైన గోకర్ణానికి సమీపంలోనే ఈ గ్రామం ఉంది. కర్ణాటకలోనే పుట్టి ఆ రాష్ట్రంలోనే సంగమించే శరావతి అనే నది ఇడగుంజికి అతి సమీపంలో ఉన్న హోన్నవర్ వద్దనే అరేబియా సముద్రంలో సంగమిస్తుంది స్థల పురాణం. అది ద్వాపర యుగం అంతమై కలియుగం ఆరంభం కాబోతున్న కాలం. శ్రీకృష్ణుడు కూడా తన అవతారాన్ని చాలించబోతున్న సమయం. రాబోయే కలియుగంలోని దోషాలను నివారించేందుకు ఋషులంతా వాలఖిల్యుని నేతృత్వంలో యజ్ఞయాగాదులను నిర్వహించేందుకు సిద్ధపడ్డారు. అందుకోసం వారు శరావతి నదికి సమీపంలో ఉన్న కుంజవనం అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఒకప్పుడు ఇదే ప్రాంతంలో త్రిమూర్తులు అసుర సంహారం చేశారని నారదుడు కూడా చెప్పడంతో కుంజవనంలోనే యాగాన్ని నిర్వహించాలని ఋషులు నిర్ణయించుకున్నారు. కానీ అదేం చిత్రమో, యజ్ఞయాగాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఏవో ఒక ఆటంకాలు రావటం మొదలుపెట్టాయి. ఏం చేయాలో ఋషులకు పాలుపోక నారదుని శరణు వేడారు. అంతటా నారదుడు గణేశుని చల్లని చూపు కనుక ఆ యాగం మీద ఉంటే ఎటువంటి విఘ్నాలు లేకుండానే క్రతువు పూర్తవుతుందని సలహా ఇచ్చాడు. సలహాను ఇవ్వటమే కాదు, తానే స్వయంగా కైలాసానికి వెళ్లి మరీ గణేశుని యాగశాల వద్దకు తోడుకొని వచ్చాడు. గణేశుడు అక్కడికి రావడంతోనే యాగానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయాయి. ముక్కోటి దేవతల సాక్షిగా యాగం నిర్విఘ్నంగా సాగింది. తన విఘ్నాలన్నీ తొలగించిన గణేశుని ఋషులందరూ వేణోళ్లతో స్తుతించారు. వారి భక్తికి మెచ్చిన గణేశుడు ఆ ప్రదేశంలోనే ఉండిపోయి భక్తుల కోరికలను తీరుస్తారని వరమిచ్చాడు. అలా గణేశుడు స్వయంభూగా అవతరించిన నాటి కుంజవనమే నేటి ఇడగుంజి. భిన్నమైన రూపం, ఇక్కడి మూల విరాట్టైన వినాయకుడు చూడముచ్చటగా ఉంటాడు. ఒక చేత మోదకాన్ని, మరో చేత కలువ మొగ్గని ధరించి మెడలో పూలదండతో నిరాడంబరంగా కనిపిస్తాడు. సాధారణంగా వినాయకుని చెంతనే ఉండే ఎలుక వాహనం ఇక్కడ కనిపించదు. ఇడగుంజి ఆలయంలోని వినాయకుడికి గరికెను సమర్పిస్తే చాలు, తమ కోరికలను ఈడేరుస్తాడని భక్తుల నమ్మకం. పెళ్లి పెద్ద, కర్ణాటకలోని బంధి అనే జాతి వారు ఇడగుంజి వినాయకుని తమ పెళ్లి పెద్దగా భావిస్తారు. ఏదన్నా పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకోగానే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకు సంబంధించిన కుటుంబం వాళ్ళు ఈ ఆలయానికి చేరుకుంటారు. అక్కడ వినాయకుని పాదాల చెంత ఒక రెండు చీటీలను ఉంచుతారు. కుడికాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దానిని వినాయకుని అనుగ్రహంగా భావించి పెళ్లి ఏర్పాట్లను చేసుకుంటారు. అలా కాకుండా ఎడమకాలు దగ్గర ఉన్న చీటీ కింద పడితే దాన్ని అశుభంగా భావించి మరో పెళ్లి సంబంధాన్ని వెతుక్కుంటారు. ఇలా వైభవోపేతంగా స్థల పురాణానికి తోడుగా చిత్ర విచిత్రమైన ఆచారాలు కలగలిసిన ఈ ఆలయాన్ని చేరుకునేందుకు ఏటా 10 లక్షలకు పైగా భక్తులు ఇడగుంజికి చేరుకుంటారు.